ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమ అభ్యర్థుల విజయానికి స్వయంగా రంగంలోకి దిగారు. నేడు కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో ప్రచారంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా జంపాని రాఘవులు మరియు రుద్రకోట ఎంపీటీసీ అభ్యర్థిగా కీర్తికి ఫ్యాన్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రుద్రకోట సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంట జెడ్పీటీసీ అభ్యర్థి జంపాని రాఘవులు, ఎంపీటీసీ అభ్యర్థి కీర్తి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పథకాలకు ఆకర్షితున్నాయి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం అయింది. రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బిఎంఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేయటకు మేము పార్టీలో చేరుతున్నాము. జగనన్న పథకాలు ఆకర్షితమై ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నుంచి వైఎస్ఆర్సీపీకి చేయడానికి నిర్ణయించుకున్నాము. మన ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు చేసే పథకాలు కూడా మాకు బాగా నచ్చి పార్టీలో చేరడం అయింది. అదేవిధంగా బిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా నిలబడ్డం బొమ్మిరెడ్డి వెంకారెడ్డి గారి భార్యను మంచి మెజార్టీ తగ్గే గెలిపించడానికి మేము పూర్తిగా సహకరిస్తామని తెలుసు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభంజనం ఏ విధంగా ఉందో ప్రజలంతా ఈ జరిగిన ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కావచ్చు చూపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మాకొద్దు, చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తగిమి వేసిన పరిస్థితి ఈరోజు ప్రజలుగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు ప్రజలందరికీ కూడా మేలు చేస్తున్న జగనన్న కావాలి, జగనన్నని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క మంచి తీర్పు మొన్న జరిగిన ఎలక్షన్స్లో, అదేవిధంగా నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చూపించడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భయపడి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో నామినేషన్స్ చేసి బీఫామ్స్ ఇచ్చి గుర్తు కేటాయించిన తర్వాత మేము పోటీ చేయమని ఈరోజు చెప్పడం చూస్తుంటే ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఆయన నమ్ముకొని చాలామంది కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్స్కు పోటీ చేయాలని ఉబ్బగాట పడుతున్న సందర్భంలో ఆయన ఆ విధంగా పారిపోవడం చూసి
ఇటువంటి పీకి నాయకుడు మాకెందుకున్నాడని ఈరోజు బాగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి అనేక ప్రజా ఉద్యమాలు చేసి అనేక ధర్నాలు చేసి ప్రజలు ఎప్పుడు ఉంటూ అనేక కిలోమీటర్ దాదాపు 2639 కిలోమీటర్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వివోచితంగా పోరాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఘన స్వాగతం తెలియజేస్తున్నారు. అత్యధిక మెజార్టీ తోటి అంతమంది 151 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించారని తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈరోజు ముఖ్యంగా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు అనేక మంది సభ్యులు కూడా ఈరోజు అనేక పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా నామినేషన్స్ వేసి ఉన్నా కూడా ఈరోజు జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మేము కూడా జగనన్న ఆశయాన్ని కొనసాగించేదానికి ముందుకొస్తామని చెప్పి ఈరోజు మా పార్టీకి చేరుతున్నారు. అందుకు భాగంగా ఈరోజు మన కావగి గోగ మండలం జెడ్పీటీసీ ఎన్నికలు మన జంపాన కాగు అదేవిధంగా ఈ ఎంపీటీసీ ఎన్ని కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అటవీ ప్రాంతంలో ఆ కెనాల్ తువ్వేదానికి కొంత ఇబ్బంది ఉంది. అయినా కూడా ఈరోజు మనం నాగానపురం చెరువు నుంచి గుద్దుకాడు చెరువుకి నీరు వచ్చేదంగా ఒక కెనాల్ సొంత నిధులతో కూడా తువ్వించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా అటువంటి సమస్యలు లేకుండా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు ముందు చెప్పారు.